అయిపోయింది ఇలా అనేది కూర్చోబెట్టేసుకోవాలి. ఏమన్నా క్లాత్ అనేది తగ్గులు అట్లా మనం కూర్చోబెట్టినప్పుడు ఈ సైడ్లోకి వచ్చిందంటే అది క్లాత్ అనేది కట్ చేసేసేయండి. కొంచెం దూరం అనేది నార్మల్గా అనేది కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఈ కొంచెం దూరం నార్మల్గా ఎందుకు కుట్టాలి అంటే ఇక మనకు అనేది గుట్లలే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ రోజు అయితే ఇంకా మన దగ్గరికి ఒక కస్టమర్ అయితే వచ్చారండి. వాళ్ళైతే ఇంకా ఈ క్లాత్ అయితే నేను తీసుకుని వచ్చారండి. ఇది వచ్చేసి మీటర్ ఉందండి. ఈ క్లాత్ తీసుకొని నాకైతే ఇంకా ఈ ఫోటో అయితే ఇంకా పంపించారండి. ఇంకా చూడండి, ఈ ఫోటో అనేది పంపించేశారు. ఈ ఫోటో పంపించేసి అక్క ఇది బోట్ నెక్ మొత్తం నెక్ అనేది కుచ్చు రావాలి అనేది చెప్పారండి. ఇక్కడ ఉన్నట్టుగా ఫ్రంట్ బ్యాక్ అనేది రెండు కుచ్చు అనేది వచ్చేసింది. ఇక్కడల్లా కుచ్చు పెట్టేసి బ్యాక్ హుక్స్లు పెట్టేయాలి. అలాగనే ఇది వచ్చేసి బోట్ నెక్ అండి. బోట్ నెక్ ఇది తినక ఇలా కుట్టమనే తినక చెప్పారండి. సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగనే అనేది ఈరోజు ఈ క్లాత్ అనేది కుడతాం అనుకున్నానండి. ఇది కూడా క్లాత్ మొత్తం అనేది ఒకటే కలర్ అండి. బ్లాక్ మీద అనేది బొమ్మలు వచ్చేసాయి, ఒకటే కలరు. ఇంకా ఇది ఇదే అయితే ఇంకా కూడా ఒకటే కలర్ కదా, ఇది సెట్ అవుతుందేమో అక్క అనేసి అన్నారు. ఇంకా దీంట్లో అయితే ఇంకా చేతులు కూడా అండి. ఇక్కడ ఈ దీంట్లో చేతులు ఎలా ఉన్నాయో సేమ్ అలాగనే హ్యాండ్స్ కూడా పెట్టమన్నారు. అంటే కొంచెం కిందికి ఇక్కడ వరకు పెట్టేసి చుట్టూ హ్యాండ్స్ కూడా ఇక్కడ ఎలా కూర్చొచ్చిందో అలాగనే పెట్టేసేయండి అన్నారు. ఇంకా ఒక వరుస అనేది లేస్ అనేది వచ్చిందండి ఇది. ఇంకా సేమ్ ఇలాగనే బ్లౌజు కటింగు అలాగే కుట్టే విధానం అనేది ఈ వీడియోలో మీకు కూడా అనేది చూపిస్తానండి. ఇవి ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడైతే కనుక చూపించేస్తాను. ముందుగా అనేది మనము కటింగ్ అయితే కనుక చేసేసుకున్నాము. ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ దీంట్లోనే కుట్టేది అలాగనే కటింగు రెండు చూపిస్తున్నాను కాబట్టి వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంటుందండి. కానీ లెంత్ ఎక్కువగా ఉన్నా కానీ మీరు ముందుకు జరిపి కానీ వీడియోని అయితే అస్సలు చూడకండి. ఎందుకంటే మీకు అర్థం కాదండి. ఒక విషయం నేర్చుకోవాలి అంటే కనుక మనం కంటిన్యూగా చూస్తేనే అది మనకు అర్థం అవుతుంది. మనము కూడా ఈజీగా కటింగ్ చేసుకొని కుట్టుకోగలుగుతామండి. ఇప్పుడైతే ఇంకా కటింగ్ అయితే కటింగ్ చేసుకోవడానికి చూడండి, ఈ మోడల్ జాకెట్ అనేది కటింగ్ చేసుకోవడానికి ఇంకా లైనింగ్ అనేది ముందు తీసుకోవాలండి. ఇదైతే ఇంకా రెండు మడతలతో అయితే ఇంకా ఉందండి. ఇంకొకటి ఏంది అంటే ఇంకా వీళ్ళు ఆల్తికి బోట్ నెక్ కుట్టమని చెప్పేసి నార్మల్ బ్లౌజ్ అయితే ఇంకా ఇచ్చారండి. అంటే ఫస్ట్ టైం అంట వీళ్ళు బోట్ నెక్ కుట్టించుకోవడము, అందుకోసమని నార్మల్ బ్లౌజ్ అయితే ఇంకా ఇచ్చేసారండి. ముందుగా అనేది నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదా వాళ్ళది, దాన్ని అనేది అయితే ఇంకా ఇప్పుడు కొలుచుకున్నామండి. ఇలా అనేది పెట్టేసుకోవాలండి. మొత్తం అనేది నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్తికిచ్చినది, దాన్ని అనేది ఇలా తిప్పి వేసేసుకోవాలి. తిప్పి వేసేసుకున్న తర్వాత ఇలా పట్టి అనేది కొలుచుకోవాలి. వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకా క్లాత్ అక్క కొంచెం ఎగస్ట్రా అనేది ఉంచక్క అనేది చెప్పారు. అంటే లావుగా అయినప్పుడు ఇప్పదీసుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా అనేది. ఇంకా ఇప్పుడు అయితే ఇంకా మనకు ఇక్కడ చూడండి 22 వచ్చింది, మనము 24 అట్లా అయితే ఇంకా తీసేసుకున్నాం. అంటే ఒక 2 ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నాము. 2 ఇంచులు ఎగస్ట్రా తీసేసుకున్నాం అంటే ఇంకా మనకు వచ్చేసి 12 ఇంచులు అయితే ఇంకా ఉంటుందండి. 12 ఇంచులు అయితే ఇంకా వస్తుంది. ఇంకా పొడవు వచ్చేసి చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అనేది పొడవు తీసుకోవాలి జాకెట్ది. ఇంకా పొడవు వచ్చేసి చూడండి 14 ఇంచులు వచ్చిందండి. అంటే 14.5 పెట్టేసుకుంటేనక మనకు సరిపోతుందండి. ఇంకా ఇది 14.5 పెట్టుకుంటేనక సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడండి మనము మెడ వెనక అనేది మెడ దగ్గర అనేది తీసుకోవాలి. 5 ఇంచులు అయితే ఇంకా వచ్చేసిందండి. ఇంకా చూడండి 5.5 అట్లా అయితేనే తీసేసుకుంటేనక సరిపోతుంది. కానీ కొంచెం డీప్ పెడితే ఇంకా బాగుంటుందండి. అందుకని నేను 5 ఇంచులు మాత్రమే తీసేసుకుంటున్నాను. ఇంకా దీన్ని అనేది ఆల్తి బ్లౌజ్ అనేది పక్కన పెట్టేసుకున్నామండి. హ్యాండ్స్ అనేది వాళ్ళు పొడుగ్గా ఇచ్చారండి. దాంట్లో అయితే కనుక పొడుగ్గా అట్లనే ఉండాలి హ్యాండ్స్ అన్నారు. ఫస్ట్ మనము హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేసుకున్నామండి. ఇట ఎత్తుల తగ్గులు ఏమైనా క్లాత్ ఉంటే కనుక కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడుగు అయితే కనుక 9 ఇంచులు అనేది పెట్టమన్నారండి. ఇంకా 9 ఇంచులు అనేది తీసేసుకున్నాము. ఇంకా చూడండి 9 ఇంచుల హ్యాండ్స్ అనేది తీసేసుకున్నాము. ఇంకా మనకు ఖర్చుకు అలాగే కుట్లలోకి బోర్న్ అయితే ఇంకా 10 ఇంచులు అయితే ఇంకా అలా వస్తుందండి. అందుకోసమని 1 ఇంచు అనేది కుట్లలోకి పెట్టేసుకున్నాము. ఇక్కడ నుంచి అనేది ఇలా క్రాస్ అనేది తీసేసుకోవాలండి. చూడండి ఇలా క్రాస్ అనేది తీసేసుకోవాలి. ఇలా క్రాస్ తీసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నామండి. చూడండి ఇలా అనేది కటింగ్ చేసేసుకున్నాము. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ లైనింగ్ అనేది విడదీసేసేయండి. విడదీసి ఇలా అనేది మర్చేసుకోండి. మనము
నార్మల్ బ్లౌజ్కి అనేది వేసుకుంటాను చూడండి, అంటే మామూలు కటింగ్ ఉంటుంది చూడండి, ఆ బ్లౌజ్కి వేసుకున్న ఇలా వేసుకోవాలి. అంటే మనం ఇంతకుముందు వేసుకునేటట్టు కాకుండా మళ్ళీ తిప్పి అనేది వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇవి అనేది ఇట్ సైడ్ అనేది ఏమన్నా ఎక్కువ తక్కువ లేకుండా అనేది చూసుకోవాలి. ఎత్తులు తగ్గులు ఏం లేకుండా అనేది చూసుకున్న తర్వాత ఇంకా చూడండి, మనము పొడవు అయితేనక కొలుసుకున్నాం ఫస్ట్. అనేది మనకి పొడవు ఎంత వచ్చిందండి, 14.5 అయితేనక వచ్చింది, అంటే 14 ఇంచులు వచ్చింది. 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టేసుకుంటున్నాము, అంటే కుట్లలోకండి 1/2 ఇంచ్, 14.5 దగ్గర అనేది ఇలా మార్కింగ్ వేసుకొని దీన్ని అనేది ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకుంటే ఏమవుతుంది అంటేనక మనకు రెండు అనేది ఒకటేసారి తెగుతాయండి, అంటే బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకటేసారి తెగుతాయి. ఇలా వేసుకున్నప్పుడు అనేది మీరు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది ఇలా క్లాత్ అనేది సర్దేసేసుకోండి. ఇలా నీట్గా అనేది సర్దుకున్న తర్వాత ఇప్పుడు అనేది టేప్తో 14.5 పైన కూడా అనేది ఇట్లా వేసేసుకోండి. మనకు కింద ఇడి వరకు అనేది 14.5 వచ్చేసిందండి, కానీ మళ్ళీ ఒకసారి అనేది పైన కూడా అనేది ఎక్కువ వచ్చింటుంది కదండి, అందుకనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని స్ట్రైట్ లైన్గా గీసేసుకోండి. గీసేసుకున్న తర్వాత మనకి ఎడెల్పు వచ్చేసి 12 ఇంచులు అండి. మనం అక్కడ వచ్చేసి క్లాత్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాం కదండి, అందుకు 12 ఇంచులు అయితే వచ్చేసింది. 12 ఇంచుల దగ్గర అనేది అలా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ పై పక్కన కూడా అంతే అండి, 12 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మెడ అనేది గీసేసుకున్నామండి. ఇక మెడ వచ్చేసి మనకు బోట్ నెక్ కాబట్టి కొంచెం ఎడెల్పు అనేది రావాలండి. ఇక 3.5 కానీ 3 ఇంచులు కానీ, అంటే సన్నగా ఉన్నారంటే 3 ఇంచులు పెట్టేసుకోండి. కొంచెం నా సైజు ఉన్నా కూడా కానీ 3.5 పెట్టేసుకున్నారంటే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక ముందర మెడ వచ్చేసి 4.5 ఇంచులు అయితే ఇంకా పెడుతున్నానండి, కొంచెం ఎక్కువగానే వచ్చేటట్టు అనేది 4.5 ఇంచుల దగ్గర పెట్టేసి ఇక దీ ఇక్కడ కూడా అనేది 3.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి అనేది సంఖ దింపు భాగం వచ్చేసి 6 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇవి అనేది మనము ఎలా మార్కింగ్ వేసుకున్నామో దాన్ని అనేది స్ట్రైట్ లైన్లు అనేది గీసేసుకున్నామండి. ఈ మెడ వచ్చేకల్లా పలక మెడ మాదిరి అనేది గీసేసుకోవాలి, అంటే బాక్స్ టైప్లో గీసేసుకోవాలి. ఇంకొచ్చేసి ఇక్కడ కూడా అంతే అండి, చూడండి ఇలా అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ 12 ఇంచుల దగ్గర అనేది ఎడెల్పు మార్కింగ్ వేసుకున్నాం కదండి, దాన్ని కూడా అనేది అలా గీసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గీసుకున్న తర్వాత ఒక రౌండర్ సహాయంతో అనేది రౌండ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ ముందర మెడ రౌండ్గానే వచ్చేసింది కాబట్టి రౌండ్గా అనేది గీసేసుకున్నామండి. ఇది వచ్చేసి ముందర మెడ వస్తుందండి. ఇక ఇక్కడ వచ్చేసేది అనేది సంఖ అండి, చూడండి ఇలా అనేది అయితే వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ముందర వస్తుందండి, ఇది వచ్చేసి బ్యాక్ వస్తుంది. ఇక ఇలా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ నుంచి అండి, ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ అనేది ఇలా 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఇంచు దగ్గర అనేది మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ 1 ఇంచు దగ్గర అనేది గ్యాప్ వదిలేసి మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది 5 ఇంచుల దగ్గర అనేది స్ట్రైట్గా పెట్టేసేయండి టేప్ను. 5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత 5 ఇంచుల దగ్గర స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోండి. చూడండి ఇలా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత మళ్ళీ అనేది ఇక్కడ ఇలాగనే స్కేల్ ఉన్నిచ్చేసి కింది వైపు అనేది ఇలా జరిపేసేయాలండి. ఇంకొక 1 ఇంచు మా దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, 5 ఇంచు దగ్గరికి అనేది ఇలా అనేది గీసేసుకోవాలండి. ఇంకా అలాగనే అనేది ఇటువైపు కూడా అండి సేమ్ అలాగనే అనేది గీసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ సంఖ రౌండ్గా గీసేసాం కదండి, ఇక్కడ అనేది కూడా అనేది ఇలా పెట్టేసుకోవాలండి. స్కేలు ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా అనేది గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైను మధ్యలో వచ్చింది చూడండి, లైను ఈ లైను ఈ లైను ఇట్లా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలండి. మనకి ఇలా అనేది వచ్చేసింది కదండి. ఇప్పుడు అనేది ఫస్ట్ మనము సంఖను ఒకటి అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి. మనకు బోట్ నెక్ ఏమవుతుందంటే ఇంకా షోల్డర్ అనేది చిన్నగా వస్తుందండి, అందుకోసం అనేది కొంచెం చూసి అనేది వేసుకోవాల్సింది కనుక ఉంటుంది. చూడండి ఇలా అనేది తీసుకున్న తర్వాత ఇక్కడి వరకు అనేది మనకు కట్ చేసేయండి, ఇది అవసరం లేదు మనకు. చూడండి ఇప్పుడు అనేది మనకు కరెక్ట్గా అనేది అయితే ఇంకా ఉంది. ఇక్కడ అనేది మనము ఓపెన్ చేసేసుకున్నాము.
ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ముందర భాగం అండి. ముందర భాగం వచ్చేసి మనము మెడ అనేది కట్ చేసేసుకున్నాము. చూడండి మెడ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ గీసాం కదండి దీన్ని కూడా అనేది కట్ చేసుకున్నాము. ఇక్కడ గీసాం చూడండి దీన్ని కూడా అనేది ఇలా చిన్నగా అనేది కట్ చేసుకోవాలి. ఎక్కడ వరకు వచ్చింది అనేది అక్కడ అనేది ఒక చిన్న దాట అండి. మళ్ళీ ఎక్కువగా పెట్టేసారంటే క్లాత్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఒక చిన్నగా అలాగా మనకు కుట్టేటప్పుడు అనేది గుర్తుండేటట్టు అనేది వేసుకోవాలండి. చూడండి ఇది వచ్చేసి ముందర మెడ అయితే కనుక ఇట్లా వస్తుందండి. ఇవి వచ్చేసి ఇటు సైడ్ అనేది ఇలా అనేది అయితే కనుక వస్తుందండి. ఇక మనకు ముందర అనేది భాగం అనేది కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ భాగం అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని చూడండి మెడ కింది వైపు అనేది ఇక్కడ వచ్చేసి 5 ఇంచులు అనేది వచ్చిందండి. 5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు ఎడల్పు వచ్చేసి మనం వచ్చేసి దానికైతే 3.5 ఇంచులు పెట్టామండి. కానీ ఇది రౌండ్ నెక్ కాబట్టి 3 ఇంచులు పెట్టుకున్నామంటే సరిపోతుందండి. ఇంకా అంటే ఇంకా రౌండ్ నెక్ కాబట్టి ఇలాకి ఏమవుతుందంటే షోల్డర్ అనేది జారుతుందండి. జాకెట్ అనేది చాలా చిన్నగా ఉంది చూడండి. మనము ముందర మెడ అనేది ఎక్కువగా ఎందుకు పెట్టేశామంటే మనకి ఇలా అనేది గుజాల దగ్గర అనేది మూసుకొని అనేది ఉండకుండా ఉంటుందండి. కొంచెం అనేది గ్యాప్ వస్తుంది. ఇంకా చూడండి ఇలాది మెడ అనేది ఇంత చిన్నగా ఉంది. అందుకోసమే నేనైతే ఇంకా 3 ఇంచులు అలా అయితే ఇంకా పెడుతున్నాను. చూడండి 5.5 ఉంది అంటే 2.5 ఇంచులు మాత్రమే పెట్టాలి. కానీ వాళ్ళు పంపించిన ఫోటోలో అనేది డీప్ ఎక్కువగా ఉందండి. అందుకోసం అనేసి కొంచెం డీప్ అనేది పెంచాను నేను. చూడండి ఇంకా మనము మార్కింగ్ చేసుకున్న ప్రకారం అనేది ఇలా బాక్స్ టైప్లో గీసుకోవాలి. బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత దీన్ని అనేది ఒక రౌండర్ సహాయంతో అనేది ఇలా రౌండ్గా చేసేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసేసుకొని అనేది కటింగ్ అనేది చేసుకొని తర్వాత అనేది మనము ఇక్కడ ఉక్సుల కోసం అనేది తర్వాత అనేది ఓపెన్ చేసుకోవచ్చండి. చూడండి నేనైతే ఇంకా కటింగ్ అయితే ఇంకా చేసాను. ఇది ఓపెన్ అనేది మనము కుట్టేటప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చండి, లేదా ఇప్పుడైనా కానీ ఓపెన్ చేసుకోవచ్చు. నేను కుట్టేటప్పుడు ఓపెన్ చేద్దాం అనేసి ఇది ఇలాగే పెట్టేశాను. ఇంకా అనేది కటింగ్ అయితే ఇంకా అయిపోయిందండి. కానీ ఇక్కడ కుచ్చు వచ్చింది చూడండి, బ్లౌజ్కి అనేది ఇక్కడ కుచ్చు అనేది బాగా వచ్చేసింది ఇలా అనేది కుచ్చు కోసము. దీంట్లో అనేది నేను వీళ్ళు అయితే ఇంకా మీటర్ అయితే ఇంకా తెచ్చారండి. కానీ నేను ఈ చివర అనేది కట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి ఇక్కడ అనేది కొంచెం పట్టు టైప్ మాదిరి అయితే ఇంకా వచ్చేసింది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది ఇంకా మడిచి కుట్టవసరం లేదండి. మనం మడిచి కుట్టినామంటే కనుక కొంచెం క్లాత్ అనేది ఇలా లావుగా వస్తుంది. ఇంకొకటి ఏంది అంటే కనుక ఇలా డబల్ మడతతో కుట్టినా కూడా కానీ మన క్లాత్ అనేది తక్కువగా రావచ్చండి. అందుకోసం అనేసి ఈ వారది తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ వారది పోకుండా అనేది మనము కటింగ్ అయితే ఇంకా చేసేద్దాము. ఇంకా చూడండి ఇలా 2 మడతలతోనే అనేది మనం వేసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుందండి. ఇదైతే ఇంకా మీటర్ అయితే ఇంకా తీసుకొచ్చారు. ఇలా 2 మడతలతో వేసుకున్న తర్వాత ముందుగా అనేది మనకు ఎనికి ఉక్సులు కాబట్టి అండి మనము ముందర భాగాన్ని అనేది కటింగ్ అయితే చేసుకోవాలనేది. ఇలా పెట్టేసి ఇంకా కటింగ్ అయితే ఇంకా చేసేసుకోవడమే అండి. ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం గ్యాప్ వదిలేసుకుని అన్నా ఇక్కడ చూడండి ఇట్లా అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి ఈ క్లాత్ అనేది మిగిలిందండి. దీంట్లో అనేది మనం కుచ్చు పెట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇది వచ్చేసి బ్యాక్ భాగం అండి, ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అండి. కటింగ్ అయితే కనుక అయిపోయింది. ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి అనేది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ పెట్టి కూడా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాల్సింది అయితే కనుక కుచ్చుకు మాత్రమేనండి. అంటే కుచ్చు పెట్టడానికి మాత్రమే అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ రెండు అనేది ఒకదాని మీద ఒకటి అనేది కరెక్ట్గా ఉంచేటట్టు అనేది చూసుకోండి. లేకుంటే కనుక ఒకటి అనేది పెద్ద సైజులో ఉంటుంది, ఒక వైపు అనేది చిన్న సైజులో ఉంటుందండి. చూడ్డానికి అనేది గలీజ్గా కనిపిస్తుంది. కుచ్చు కోసం అయితే కనుక చూడండి 2 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నానండి. లేకుంటే కనుక 2 ఇంచులైనా కూడా సరిపోతుంది. మనకు కుట్లలే కొనికందు అనేసి ఒక 2 ఇంచుల కన్నా ఒక కొంచెం అనేది ఎక్కువగా అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడికి అనేది మార్కింగ్ వేసుకొని అనేది మనము స్ట్రైట్గా అనేది కటింగ్ చేసేసుకోవడమేనండి. ఇలా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని
స్ట్రైట్గా అనేది కటింగ్ అనేది చేసుకుంటూ పోవాలి. చూడండి, కటింగ్ అయితే చేసేసాను. మనకు కటింగ్ అయితేనక అయిపోయింది. ఇప్పుడైతేనక ఎలా కుట్టుకోవాలి అనేది చూద్దాము. చూడండి, ఇప్పుడైతేనక బ్లౌజ్ అనేది కుట్టేసుకున్నాము. కుట్టుకోవడానికి అయితేనక ముందు అనేది ముందర మేడను అనేది తిప్పేసుకున్నామండి. దానికోసం అనేది దీన్ని అనేది ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మనమైతే ముందుగానే అనేది ఈ నెక్ అనేది కటింగ్ చేయలేదండి, అంటే అసలైన క్లాత్ అనేది కటింగ్ చేయలేదు కాబట్టి తిప్పేసుకుంటేనక సరిపోతుందండి. ఈ డిజైన్కి అనేది మెడ అనేది తిప్పేసుకొని ఉండాలండి. ఇప్పుడు అనేది కుట్టుకున్నాము. ఇంకా ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని పక్క పోకుండా క్లాత్ కరెక్ట్గా పెట్టేసి ఇలా కుట్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా, కానీ మీరు పక్క క్లాత్ జరిగేది అయితేనక, అంటే ఈ క్లాత్ అనేది జరగదండి, వేరే క్లాత్ ఏదైనా అయితేనక జరుగుతుంది. జరిగే క్లాత్ అయితేనక మీరు ఆ క్లాత్ని అనేది పిన్నులు పెట్టేసుకోండి. పిన్నులు పెట్టేసుకున్నారంటేనక క్లాత్ పక్కకు జరగకుండా ఉంటుంది, మీకు కుట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అది పక్కకు జరుగుతూ ఉంటే కుచ్చు వస్తూ ఉంటుంది. నెక్కును అనేది ఒకసారి కుట్టి ఇప్పదీయకూడదండి, అంటే తప్పు పోయిందని మళ్ళీ ఇప్పదీసినామనుకోండి ఆ మెడ అనేది సాగిపోతుంది. మనం కట్ చేసుకున్న విధంగా అనేది అయితేనక అస్సలు అనేది రాదండి. ఇంకా చూడండి, ఎగస్ట్రా ఉన్నదనేది కటింగ్ చేసేసిన తర్వాత ఇంక ఇలా అనేది దార్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఈ దార్స్ అనేది రౌండ్ తిరగడానికి మాత్రమే ఇలా పెట్టేసుకోవాలి. కుట్టు మనం ఎక్కడ వర్క్ వేసామో ఆ కుట్టు వర్క్ అనేది ఇలా కట్ చేసుకోవాల్సిందండి. నేను ప్రతిసారి అనేది డ్రెస్ కుట్టినా బ్లౌజ్ కుట్టినా కానీ ఇది అనేది మెడలు తిప్పేసేటప్పుడు అనేది గ్యారెంటీగా అనేది ఇలా అనేది చెప్తూనే ఉంటానండి. ఆడికి అనేది పైపింగ్ చేసినా కూడా అనేది ఖర్చు అనేది గ్యారెంటీగా పెట్టుకోవాలండి. మనకు ఖర్చు పెట్టుకుంటేనే నీట్గా అనేది వస్తుంది. ఇంకా ఖర్చులు పెట్టేసుకున్న తర్వాత మనకు ఇంకా చూడండి, ఇలా అనేది పైకుట్టు వేసేసుకోవాలి. లాగినట్టు తీసేసుకొని అది కూడా అనేది లైనింగ్ మీద మాత్రమే వేసుకోవాలి. అసలైన క్లాత్ మీద అయితే ఇంకా అస్సలు వడగుడుతు. ఇప్పుడు అనేది ఇలా తిప్పేసామంటే మెడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. లైనింగ్ అనేది అస్సలుకి ఇటువైపు అనేది కానరాలేదు. ఇప్పుడు అనేది దీని మీద నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసేది కూడా అండి ఫస్ట్ మనం ఎలా స్టార్టింగ్ చేస్తామో, అంటే ఎంత ఎడెల్తో స్టార్టింగ్ చేస్తామో కుట్టు లాస్ట్కి వచ్చే లోపల కూడా అంతే ఎడెల్తోనే రావాలండి. అప్పుడే అనేది మనకు చూడడానికి అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. లేదు మనకు అనేది కొంచెం చుట్టల చుట్టలు అలా వేసామనుకోండి అది చూడడానికి అనేది చాలా గలీజ్గా ఉంటుంది. మెడ చూడండి ఎంత రౌండ్గా వచ్చేసిందో, మనం ఎలా కటింగ్ చేసామో అలాగనే వచ్చేసింది. ఇక ఇప్పుడు అనేది మనము లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇక్కడ మొత్తం అనేది లైనింగ్ను అసలైన క్లాత్కి అనేది జాయింట్ అనేది వేసేసుకున్నామండి. చూడండి ఇలా అనేది జాయింట్ వేసేసుకోవాలి. జాయింట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇటువైపు తిప్పి చూసుకోండి. ఏమన్నా కానీ కుచ్చు అనేది వచ్చిందో లేదో క్లాత్ అనేది చూసుకోవాలి. ఒకవేళ కుచ్చు వచ్చిందంటే కనుక మళ్ళీ ఇప్పేసి నీట్గా అనేది వేసుకోవాలి. లేకుంటే కనుక ఏం అవసరం అనేది లేదండి. ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది చూడండి, అది లైనింగ్ వర్క్ అనేది చూసి కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా కట్ చేసేటప్పుడు కూడా అనేది జాగ్రత్తగా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనము ఇక్కడ అనేది దాటు పెట్టేసుకున్నాం కదండి లైనింగ్కు, మళ్ళీ అనేది దాటు అనేది పెట్టేసుకోవాలండి. అంటే ఇంకా మనకు అసలైన క్లాత్ అనేది వేసాం కాబట్టి అది అనేది దాటు అనేది అటువైపు అనేది కానరాకుండా ఉంటుందండి. కుట్టేటప్పుడు అనేది మనము ఎక్కడుందనేది తెలుసుకోకుండా అనేది ఉంటుంది. అందుకోసం ఇలా దాటు పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా నీట్గా అనేది కటింగ్ అనేది చేసేసుకోవడమే. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఇటువైపు అన్ని ఇలా వస్తాయి కదండి, దీనిలో కూడా అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూడండి లైనింగ్ మీద పెట్టేసి నేను కుట్టడం అయితే కుట్టేశాను. దీనికి అనేది కూడా ఎగస్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని అనేది కూడా కట్ చేసుకున్నాము. చూడండి ఇది కూడా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇది కుట్టేటప్పుడైనా కానీ జాగ్రత్తగా రెండు ఇలా ఎదురెదురుగా పెట్టుకొని మాత్రమే కుట్టాలి. ఒకటి కుట్టేసి దాన్ని కటింగ్ చేసేసి ఇంకొకటి కుట్టినామంటే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే రెండు ఒక వాళ్ళకే వస్తుంది, అప్పుడు క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనం మళ్ళీ కుట్టాలనే క్లాత్ అనేది ఉండదండి, అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇంక ఇవి రెండు అనేది సపరేట్ రెండు ఎదురెదురుగా పెట్టేసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇంకా చూడండి ఇప్పుడు అనేది మనము జాయింట్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ చూడండి ఇక్కడ దాట్ అనేది ఉంది, ఇక్కడ దాట్ అనేది, ఈ దాట్ అనే దగ్గర అనేది కరెక్ట్గా పడేటట్టు అనేది చూసుకోవాలి. చూసుకొని అనేది ఇక్కడ నుంచి అనేది ఇలా చూడండి ఇలాగా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. చూసుకొని క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ మని అనేది లోపలికి వదిలేసేయండి. వారన కుట్ట అయితే కనుక అస్సలు వేయకండి. దీన్ని అనేది ఇలా పట్టుకోవాలండి పైన కూడా, కింది ఇక్కడ అనేది అవసరం లేదు.
ఇంక ఇక్కడ మనం ఎక్కడైతే దాటి వేసామో అక్కడికి వచ్చే లోపల అనేది సూది అనేది లోపలికి దింపేసి ఇలా పాదం పైకి ఎత్తేసి తిప్పుకోవాలండి. అలా తిప్పుకున్నామంటేనే మనకు నీట్గా అనేది అయితే ఇంకా మనకైతే ఇంకా వస్తుందండి. చూడండి, ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అనేది తిప్పి చూసుకోండి. ఇక్కడ మనకు టెస్ట్ దగ్గర అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా షేప్ అనేది చూసుకోవాలి. ఇలా వచ్చింది అని కరెక్ట్గా అనిపించినా లేదా ఇక్కడ అనేది కరెక్ట్గా వచ్చినా కానీ సరిపోతుందండి. ఇంకా మనకు ఇక్కడ కొంచెం అట్లా ఇట్లా అయినా కూడా కానీ ఇది అనేది మనకు పర్లేదండి. అంటే మనము ఇక్కడ అనేది బెల్ట్ వేస్తాము కాబట్టి సరిపోతుందండి. ఇంకా ఇటువైపు కూడా సేమ్ అలాగనే వేసుకున్నాము. ఇంకొక వైపు కూడా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు షేప్ అనేది కరెక్ట్గా అనేది వచ్చేసింది. ఇప్పుడు షేప్ అనేది కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు అనేది కింద అనేది పట్టి అనేది వేసేసుకున్నామండి. పట్టి వేసుకోవడానికి అయితే ఇంకా లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి ఇలా స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇక్కడ ఇవి వచ్చినాయి చూడండి మనం కుట్టినవి, ఇవి ఇటు పక్కకు అనేది వేసేసుకోవాలండి. ఇటు సైడ్ వచ్చే లోపల అనేది ఇటు పక్కకు అనేది వేసుకోవాలి. స్ట్రైట్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అనేది ఇటువైపు మార్చుకొని లైనింగ్ మీద మాత్రమే అనేది పై కుట్టు పడాలండి. ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, ఏదానికైనా కానీ లైనింగ్ మీద మాత్రమే పెట్టుకోవాలి. కుట్టు అనేది పైన పడాలి. ఇప్పుడు ఇటువైపు అనేది తిప్పేసి ఇలా అనేది మడిచి కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలాగా ఈ కుట్టు వేసేటప్పుడు అనేది కొంచెం చూసుకొని అనేది నీట్గా వేసుకోవాలండి. లేకుంటే ఎండన కానీ కుచ్చు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా కుచ్చు రాకుండా నీట్గా అనేది వేసేసుకోవాలి. మనకు ముందర భాగం అనేది రెడీ అయిపోయింది, బ్యాక్ భాగం అనేది కుట్టేసుకున్నామండి. దీనికోసం అనేది కూడా అనేది మెడ అనేది తిప్పేసిన తర్వాత ఇది అనేది ఓపెన్ అనేది చేసేసుకుందామండి. ఇంకా మెడ ముందర మెడ ఎలా తిప్పేసామో సేమ్ అలాగనే అనేది దీన్ని కూడా అనేది తిప్పేసుకున్నాము. చూడండి ఇలా అసలైన కెళ్ళి అనేది లైనింగ్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలాగా దీన్ని అనేది తిప్పేసుకున్నాము. చూడండి మెడను అనేది తిప్పేసేసాను. మెడ తిప్పేసి లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది జాయింట్ కూడా వేసేసాను. ఎక్స్ట్రా ఉన్నది కూడా క్లాత్ అనేది కట్ చేశాను. ఇప్పుడు అనేది దీన్ని ఇలా అయితే ఇంకా మార్చుకోవాలి. నేను ఇప్పుడు ఎందుకు అనేది ఓపెన్ చేస్తున్నాను అనేది అంటే ఇంక ముందుగానే ఓపెన్ చేసామంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా. కన్ఫ్యూజ్ అయ్యి రెండు ఒకవేళ కుట్టినాము అంటే ఇంక మళ్ళీ తర్వాత అనేది మనం కట్ చేసుకున్న మెడ భంగం అవుతుంది, క్లాత్ అనేది పాడైపోతుందండి. ఇప్పి కుట్టినామంటే ఇంకా బ్లౌజ్ అనేది పాడైపోతుందండి. బ్లౌజే కదండి ఏదైనా కానీ మనం ఒకసారి ఇప్పి కుట్టినామంటే ఇంకా పాడైపోతుంది. ఇంకా ఇప్పుడు అనేది కటింగ్ చేసుకోవడానికి అయితే ఇంకా చూడండి ఇలా అనేది మడుచుకోవాలి. ఇది అనేది నీట్గా రావాలండి, మెడ అనేది కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో అనేది ఓపెన్ చేసేసుకోవాలి. ఇంకా చూడండి ఓపెన్ అయితే చేసేసాను. ఇంకా ఇప్పుడు చూడండి ఇలా అయితే ఇంకా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది ఇక్కడ అనేది కుట్టేసుకున్నామండి. చూడండి ఉక్సుల పట్టి కాజా పట్టి రెండు అనేది వేసేసాను. ఇలా రెండు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము టక్సులు అనేవి వేసేసుకున్నామండి. చూడండి ఇలా అనేది పట్టుకొని అనేది టక్సులు అనేది వేసుకోవాలండి. ఇలా ఒకదాని మీద ఒకటి అనేది పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత చూడండి ఇలా పట్టుకొని అనేది టక్సులు అనేది వేసేసుకోవాలి. ఇలా దాటి పెట్టేసుకొని ఇక్కడ నుంచి అనేది ఇలా వేసేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు అనేది మనము పక్సులు వేసేసుకున్న తర్వాత ఈ పట్టు అనేది వేసుకున్నాము. ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి అనేది క్లాత్ అనేది ఎక్కువగా వదిలేసేయాలండి. వదిలేసి ఇక్కడికి అనేది
పులుసు అనేది వేసేసుకోవాలి. సేమ్ అలాగనే అనేది దీనికి కూడా వేసేసుకున్నాము. ఇంకొకటి కూడా అనేది కుట్టుకున్న తర్వాత ఇలా పైకి మడిచి పైకుట్టు అనేది వేసేసుకోవాలండి. లైనింగ్ మీద మాత్రమే పైకుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు తిప్పేసి ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా మడిచి కుట్టు వేసేసుకున్నప్పుడు ఇక్కడ మనం వదిలిపెట్టేసాము చూడండి క్లాత్ ఎగస్ట్ అనేది, ఈ క్లాత్ అనేది ఇలా లోపలికి అనేది మడుచుకోవాలండి. లోపలికి మడుచుకొని తర్వాత అనేది ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగా చూడండి రెండు దానికి అనేది ఇప్పటి అనేది వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు అనేది షోల్డర్లు అనేది జాయింట్ వేసేసుకున్నామండి. ఈ షోల్డర్లు అనేది కూడా జాయింట్ వేసేటప్పుడు ఈ క్లాత్ అనేది కొంచెం మిగులుతుంది అండి ఇది అనేది, ఎందుకంటే మనము ఇది మెడ అనేది 3.5 ఇంచులు అనేది కట్ చేసామండి. ముందరి మెడ ఎనికి మెడ వచ్చేసి 3 ఇంచులు మాత్రమే కట్ చేసాము, అందుకే 1/2 ఇంచ్ అనేది మిగులుతుంది. అంటే ఎనికి మెడ ఎక్కువగా కట్ చేస్తే భుజాలు జారిపోతాయండి, అందుకోసం అనేసి వాళ్ళది అనేది చాలా తక్కువగా ఉంది నెక్ అనేది అయితే ఇంకా మీకు చూపించాను కదండి, అందుకోసమే తక్కువ అనేది కట్ చేశాను. ఇక్కడికి వచ్చారకల్లా రబ్ చేసేసుకోండి. చివరికి వచ్చారకల్లా ఒక సేమ్ అలాగనే ఇటువైపు కూడా అనేది రబ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇటు పక్క పైకి తిప్పేసి అంటే ఎనికి వైపు ఎనికి మేడ ఉంటుంది కదండి అటువైపు తిప్పేసి పైకుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది క్లాత్ ఇది ఎక్కువగా ఉంది కదండి షోల్డర్ అనేది, అప్పుడు ఏం చేయాలంటే ఈ షోల్డర్ ఎక్కువ ఉండేదాన్ని ఇలా కొంచెం క్రాస్ తీసేసి కట్టింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు అనేది సరిపోయింది. చూడండి రెండు షోల్డర్లు కూడా అనేది జాయింట్ అయితే చేసేసాము. ఇప్పుడు అనేది దీనికి కుచ్చు పెట్టాలండి. చూడండి కుచ్చు పెట్టడానికి అయితే కనుక మనం ముందే అనేది కట్ చేసుకున్నాం కదండి దీన్ని అనేది, ఇవి రెండు విడిగా ఉన్నాయండి, అందుకోసం అనేసి ఈ రెండు అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము. మామూలుగా అయితే కనుక దాంట్లో ఉన్నది అయితే కనుక డబల్ కుచ్చుతో ఉందండి, అంటే డబల్ మడతతో ఉంది కుచ్చు, కానీ ఇది డబల్ మడతతో మనం కుచ్చు పెట్టడానికి క్లాత్ అనేది సరిపోదండి, అందుకోసం అనేసి నేను సింగిల్ మడతతో అనేది పెడుతున్నాను. మనకిప్పుడు ఇది అనేది 2 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, 2 ఇంచులు తీసుకున్నాం అది డబల్ మడత అయితే కనుక ఎంత తీసుకోవాలంటే మనకు 4 ఇంచులు తీసుకోవాలండి, కానీ క్లాత్ అనేది సరిపోదు. అప్పుడు అంత క్లా అంత పెట్టాలి అంటే కనుక మామూలుగా అయితే కనుక 1.5 మీటర్ అట్లయితే పడుతుందండి. ఇది 1.5 మీటర్ కన్నా అంటే మీటరే ఉందండి. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అనేది చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకుంటూ పోవాలి. ఇలాగా దగ్గర దగ్గరగా కాకుండా అండి కొంచెం దూరంగా పెట్టుకుంటూ పోతున్నాను. ఇలాగా మనకు స్కూల్ లైవర్ ఇలా ఉందంటే కనుక చాలా అనేది యూజ్ అవుతుందండి, ఊరికి ఇలా ఇలా పెట్టేసి అనేది పోవచ్చు. మనకు దగ్గర దగ్గర పెట్టాలంటే క్లాత్ అనేది ఎక్కువగా పడుతుందండి, అది గుర్తు పెట్టేసుకోండి. మనకు క్లాత్ దండిగా ఉన్నదనుకోండి మీరు దగ్గర దగ్గర కుచ్చు పెట్టినా కూడా చాలా బాగుంటుంది. మన కాడ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగిన డిజైన్ రకంగా కుట్టాలంటే కొంచెం కుచ్చు అనేది దూరంగా పెట్టాలి. చీరలో ఏమవుతుందంటే క్లాత్ అనేది తక్కువగా వస్తాయండి, ఇంకా దానికి మనం ఏం చేయలేము, కానీ వాళ్ళకేమో డిజైన్ పెట్టుకొని కుట్టించుకోవాలనే ఆశ అనేది ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళకంటేనే డిజైన్స్ మంచి మంచివి వేసుకోవాలనేది ఉంటుందండి. మనము లేదు కాదు కూడదని చెప్పలేము, ఎంతో క్లాత్ చాలకుంటేనే కాదు కూడదని చెప్తానండి, లేకుంటే కనుక దాన్ని కుట్టడానికి అనేది ట్రై చేస్తానండి. ఇంకా చూడండి ఇలాగనే అనేది ఇప్పుడున్న క్లాత్ మొత్తాన్ని అనేది కుచ్చు పెట్టేస్తున్నాము. ఇంకా ఇది కుచ్చు పెడుతూ ఉంటే కనుక క్లాత్ అయితే కనుక భలే వస్తుందండి ఈ వారపు అనేదాన. చూడండి కుచ్చు అనేది మనకు రెడీ అయిపోయింది, ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ఏమన్నా క్లాత్ అనేది తగ్గులు అట్లా మనం కుచ్చు పెట్టినప్పుడు ఈ సైడ్లోకి వచ్చిందంటే అది క్లాత్ అనేది కట్ చేసేసేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము జాకెట్ అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత
ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. అంటే తిరగదిప్పి వేస్తున్నామా ఏంది అనేసి చూసుకున్న తర్వాత ఈ చివర అనేది ఇక్కడ చూడండి, ఈ చివర అనేది కొంచెం అనేది ఇలా మడిచేసుకోండి. ఇలా మడుచుకొని ఈ చివర వచ్చేటట్టు అనేది చూసుకోండి. అక్కడ కొంచెం రబ్ చేసేసుకొని ఇలా అనేది కుట్టేసుకోండి. కానీ ఈ కుచ్చు అనేది ఇటువైపు వారక్ అనేది పోకూడదండి. అంటే పేటికి గనచ్చి తట్టంత పోకూడదు, కానీ కుట్టు అనేది కూడా చివర అనేది వేసుకుంటూ రావాలండి. దీనిపైన అనేది మనకు లేస్ వస్తుందండి, అందుకని నేను పైన వేస్తున్నాను. ఇక ఇదంతా అనేది చుట్టూ చుట్ట అనేది కుట్టేసుకోవడమేనండి. ఇవి చిన్న మనకు డిజైన్స్ ఏమన్నా కానీ వచ్చినప్పుడు దాన్ని గమనించి అనేది కుట్టేసామంటే సరిపోతుందండి. అంత అనేది టైలర్లు బుర్రలోనే ఉంటుందండి మొత్తం అనేది, అది నీట్గా రావడానికైనా ఏదానికైనా కానీ మనము కొంచెం ఎలా కుడితే బాగా వస్తుంది అనేది ఆలోచించుకోవాలి. ఇలా అనేది కుట్టుకోవాలి. ఎక్కడనే కానీ మనకు పీసులు అనేది బయటికి అనేది అస్సలు రాకూడదండి. ఇంకా మనము కుట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చే లోపల లాస్ట్కి అనేది పెట్టకండి కాజా పట్టికెళ్ళి అనేది. కొంచెం ఇటు పక్కనే, అంటే ఉక్స్ మనం ఎక్కడ కాజా పెడుతున్నామో ఆ దానికన్నా ఇటు పక్కనే పెట్టేసేయాలి. చూడండి, ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ వదిలేసాను నేను. ఇలా అనేది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన అనేది మనము లేసేద్దామండి. దీనిపైన అనేది లేస్ అనేది వేసేసుకున్నాము. గోల్డ్ కలర్ అయితే తెచ్చానండి. ఈ బ్లౌజ్లో కూడా గోల్డ్ కలర్ కలిసింది. మనకు వాళ్ళు పెట్టిన డిజైన్లో కూడా గోల్డ్ కలరే లేస్ ఉందండి. ఇంకా దీని మీదకి కూడా మ్యాచింగ్ అవుతుంది అనేసి నేను గోల్డ్ కలర్ లేస్ అనేది తీసుకొని వచ్చానండి. దీన్ని అనేది ఇలా అనేది లోపలికి అనేది మర్చుకోండి కొంచెం, అంటే పీసులు బయటికి రాకుండా లోపలికి మర్చుకొని ఇదైతే కనుక చివరికి వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. అంటే మనము దీనికి అనేది మనము ఇక్కడ అనేది మడిచి అనేది ఏం లేదు కదండి. పీసులు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ చివరికి వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కలర్ సేమ్ కలర్ అంటే గోల్డ్ కలర్లో దారం అనేది వేసేసుకోండి, అప్పుడే మనకు అనేది నీట్గా అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా చివరికి వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలండి. అప్పుడే అనేది మనకు పీసులు రాకుండా, అంటే పీసులు లేకుండా అనేది ఏం లేకుండా అనేది నీట్గా ఉంటుంది. చూడండి, కుట్టు అనేది వేసేసాను లేస్ మీద అనేది. ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు పక్కకు కూడా ఒక కుట్టు వేసామంటే లెగకుండా అనేది స్టాండర్డ్గా అనేది ఉంటుందండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్కి అనేది కుచ్చు పెట్టేసుకున్నామండి. వాళ్ళు హ్యాండ్స్కి కూడా కుచ్చు పెట్టమనేసి అన్నారనేది చెప్పాను కదా. హ్యాండ్స్కి అనేది కుచ్చు పెట్టడానికి అయితే కనుక 4 ఇంచుల ఎడల్పుతో అనేది తీసుకున్నానండి. అంటే దీనికి చివరిన ఇట మడిచి కుట్టు వేసి కుట్టినామంటే గలీజ్గా కనిపిస్తుందండి, అందుకని 4 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నామంటే ఇలా మడుచుకున్నప్పుడు 2 ఇంచుల ఎడల్పుతో అనేది వస్తుంది. ఇప్పుడు అనేది ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అసలైన క్లాత్ అనేది మనము హ్యాండ్స్కి అనేది కటింగ్ చేసుకున్నాం కదండి, ఆ క్లాత్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా పెట్టేసి కొంచెం దూరం అనేది నార్మల్గా అనేది కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఈ కొంచెం దూరం నార్మల్గా ఎందుకు కుట్టాలి అంటే ఇంకా మనకు అనేది కుట్లలోకి పోతుంది కదండి కొంచెం అనేది, అందుకోసం అనేసి ఇలా కొంచెం దూరం అనేది నార్మల్గా కుట్టేసేయి. తర్వాత ఇలా కుచ్చు పెట్టేసుకోండి. ఇది నేను లైనింగ్ లేకుండా అసలైన క్లాత్ మీద ఎందుకు వేస్తున్నానంటే ఇంకా మనకు తర్వాత లైనింగ్ పెట్టి కుట్టినామంటే ఇంకా ఇది కుచ్చు పెట్టినది అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది, మనకు చూడడానికి అనేది నీట్గా అనేది ఉంటుందండి. లేకుంటే కనుక పీసులు అనేది బయటకు వస్తూ ఉంటాయి, ఉతుకులు పడకపోతే అనేది పీసులు అనేది బయటకు వస్తాయి, చూడడానికి కూడా గలీజ్గా ఉంటుందండి. చూడండి, ఇలా అనేది కుట్టుకుంటూ పోవాలి. ఇలా ఇక్కడ మనం అనేది గ్యాప్ వదిలేసాం కదండి, అలాగనే చివరికి వచ్చేకల్లా కూడా కొంచెం గ్యాప్ అనేది వదిలేసుకోవాలి. ఇలా కుచ్చు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన అనేది ఇప్పుడు లైనింగ్ అనేది పెట్టేసుకుందామండి. చూడండి, ఇలా లైనింగ్ పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది లైనింగ్ పెట్టి కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు మడిచి లైనింగ్ మీద మాత్రమే పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా లైనింగ్ మీద మాత్రమే వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు తిప్పేసేయండి. ఇటువైపు తిప్పేసి ఇలా లాగినట్టు అనేది చూసి అనేది కుట్టు అనేది వేసేసుకోండి.
ఇలా లాగినట్టు అనేది కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే కనుక లాగినట్టు కుట్టు వేసామో అక్కడ నుంచి అనేది లేస్ వేసేసేయండి. చూడండి, లేస్ అనేది వేసేసాను. ఇలాగనే అనేది ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టేశానండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ రెండు అనేది ఒకదాని మీద ఒకటి పెట్టేసేయండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా మడుచుకోవాలండి. మడుచుకున్న తర్వాత మనకు చూడండి, మనకు వాళ్ళదైతే కనుక 9 ఇంచుల హ్యాండ్స్ అనేది పెట్టమన్నారు. 9 ఇంచుల హ్యాండ్స్ అనేది తీసేసుకున్నాము. 1/2 ఇంచ్ అనేది కుట్లలోకి అనేది వదిలేసుకున్నాము. ఇంకా చూడండి, మనం కట్టింగ్ చేసుకునేది కరెక్ట్గానే అండి, కానీ మనము అసలైన క్లాత్ అనేది ఎగస్ట్రా ఉంది కాబట్టి ఆ క్లాత్ మట్టుకు అనేది ఇలా మళ్ళీ ఒకసారి కొలుచుకొని అనేది కటింగ్ చేసుకున్నామంటే నీట్గా అనేది అయితే ఇంకా ఉంటుందండి. ఇంకా చూడండి, ఇక్కడ ఎగస్ట్రా వచ్చినది కూడా అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఈడ ఒక దాట్ అనేది పెట్టేసుకున్నామండి. ఒక దాట్ పెట్టేసుకున్న తర్వాత ఇలా విడదీసి సంక క్రాస్ అనేది తీసేసుకున్నాము. ఇలా సంక క్రాస్ తీసుకున్న తర్వాత దాట్ పెట్టేసుకోండి. దాట్ పెట్టేసుకొని మనకు పక్కకు జరగకుండా ఉండేటట్టు అనేది పైకుట్టు అనేది వేసేసుకున్నాం. క్లాత్ పక్కకు జరగకుండా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు షోల్డర్లకు అనేది జాయింట్ వేసేసుకోవడం అండి. జాయింట్ వేసుకునే ముందు ఈ కుచ్చు అనేది లోపల పడకుండా అనేది చూసుకోండి, అంటే హ్యాండ్స్ లోపల పడకుండా అనేది చూసుకోండి. ఇంకా ఇక్కడ అనేది మనం ఖర్చు పెట్టుకున్నాం చూడండి, సో ఆ ఖర్చు అనేది షోల్డర్ మీద కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. చూసుకొని ఇంకా ఇది హ్యాండ్స్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసి చూడండి, ఇలా అనుకొని అనేది నీట్గా అనేది కుట్టు వేసేసుకోవాలండి. చూడండి, హ్యాండ్స్ కూడా అనేది మనకు కుట్టేసాము. హ్యాండ్స్ రెండు వైపులా కూడా అనేది నేను కుట్టేశానండి. ఇప్పుడు అనేది వాళ్ళ సైజును చూసి మనము కుట్లు అనేది వేసేసుకోవడమే అండి. జాకెట్ అనేది పూర్తి అయిపోయింది, వాళ్ళ సైజును చూసి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి, వాళ్ళ ఆల్తి చూసి అనేది స్ట్రైట్ కుట్లు అనేది వేసేసానండి. ఇంకా వాళ్ళ సైజు అనేది, ఇంకా బ్లౌజ్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఎలా వచ్చింది అనేది చూసేద్దాము. ఇంకా చూడండి, వాళ్ళు మనకు ఫోటో ఎలా పెట్టారో సేమ్ అలాగనే ఉంది అండి. కలర్ ఒకటి అనేది డిఫరెంట్ అండి. వాళ్ళది వచ్చేసి బ్లాక్ వచ్చేసింది, వీళ్ళు అనేది ఈ కలర్ అనేది తెచ్చుకున్నారు. కానీ సేమ్ టు సేమ్ అండి, మనకు పంపించిన డిజైన్ అనేది. చూడండి, సేమ్ టు సేమ్ అనేది ఉంది జాకెట్ అనేది. ఇది మనకు వేసుకుంటే నీట్గా కూర్చుంటుందండి. మనకు ఉక్సులు కూడా పెట్టలేదు కాబట్టి సరిగా అనేది ఉండట్లేదు. చూడండి, హ్యాండ్స్ కూడా అనేది భలే ఉంది అండి. ఇది ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ, కానీ లేస్ లేకుండా కనుక అసలు బాగోకపోవండి. లేస్ ఉన్నదానా చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా అనేది లేస్ ఉన్నదానే నీట్గా అనేది కనిపిస్తూ ఉందండి. నెక్ కూడా చూడండి, మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. అంత డీప్ లేదు అని అంత తక్కువగా లేదు, కానీ కరెక్ట్ సైజ్ అనేది వచ్చేసింది. చూసారా కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.